ಬಿಜೆಪಿ ತೊರೆದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸೇರಿದ ಮುಖಂಡರು. ಕೆಜಫ್ ತಾಲೂಕಿನ ರಾಮಸಾಗರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಬೂಡದಮಿಟ್ಟ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸೇರ್ಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕಿ ರೂಪಕಲಾ ಶಶಿಧರ್ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹಲವು ಮುಖಂಡರು ಹಾಗೂ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರುಗಳು ಬಿಜೆಪಿ ಪಕ್ಷವನ್ನ ತೊರೆದು ಅಧಿಕೃತವಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವನ್ನ ಸೇರಿ ಕೈ ಬಲಪಡಿಸಿದರು. ಇನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಸೇರಿದ ಮುಖಂಡರು ಮಾತನಾಡಿ, ವಿರೋಧ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಶಾಸಕರು ಕ್ಷೇತ್ರದ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನ ಪಡಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದರೆ ಶಾಸಕರು ಮತ್ತಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿಗೆ ನಾಂದಿ ಹಾಡಲಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವನ್ನ ಬಲಗೊಳಿಸಲು ನಾವು ಬಿಜೆಪಿಯನ್ನ ತೊರೆದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವನ್ನ ಸೇರಿದ್ದೇವೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸೇರ್ಪಡೆಯಾದವರೆಂದರೆ ಬುಡದಮಿಟ್ಟೆ ಗ್ರಾಮದ ಪ್ರಮುಖ ಮುಖಂಡರಾದ ಬಿಸಿ ಜಗನ್ನಾಥ್ ರೆಡ್ಡಿ, ವೆಂಕಟರಾಮಪ್ಪ, ವೆಂಕಟರಾಮು, ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ, ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ, ಸರ್ವರೆಡ್ಡಿಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರಾದ ಶ್ರೀಮತಿ ಶಶಿಕಲಾ ಶಂಕರಪ್ಪ, ಸುರೇಶ್ ರೆಡ್ಡಿ, ಬಾಬು, ಚಿಟ್ಟಿ, ಶ್ರೀನಿವಾಸ್ ರೆಡ್ಡಿ, ಹನುಮಂತ ರೆಡ್ಡಿ, ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ, ನಾಗರಾಜು, ಹಾಲಿನ ಡೈರಿ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದ ಶ್ರೀಮತಿ ಸುಜಾತ, ವಿನೋದ್, ಮಣಿ ಹಾಗೂ ಸುಂದರಪಾಳ್ಯ ಹಿರಿಯ ಮುಖಂಡರಾದ ಮುನಿಶಾಮ್ ರೆಡ್ಡಿ ರವರು ಸೇರಿದಂತೆ ಇತರೆ ಮುಖಂಡರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷವನ್ನ ಸೇರ್ಪಡೆಗೊಂಡರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಪಿಸಿಸಿ ಸದಸ್ಯರು ದುರ್ಗಾ ಪ್ರಸಾದ್, ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರಾದ ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ, ಎನ್ಟಿಆರ್ ಮುಖಂಡರಾದ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ, ಪದ್ಮನಾಮರೆಡ್ಡಿ, ಅನಂತಮೂರ್ತಿ, ಸುವರ್ಣಹಳ್ಳಿ ಕೃಷ್ಣಮೂರ್ತಿ, ಲಕ್ಷ್ಮೀಪತಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ, ಬೆನ್ನಾವರ ವೆಂಕಟೇಶ್, ಓಬಿಸಿ ಮುನಿಸ್ವಾಮಿ ಸೇರಿದಂತೆ ಮೊದಲಾದ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ರಾಯಚೂರಿನ ಮುನಿಸ್ವಾಮ ರೆಡ್ಡಿ ಅಣ್ಣವರು, ಬಿಜೆಪಿಯ ಉಪಾಧ್ಯಕ್ಷರು, ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಉಪಾಧ್ಯಕ್ಷರು, ಇವತ್ತು ಬಿಜೆಪಿ ಪಕ್ಷವನ್ನು ತೊರೆದು ಶಾಸಕರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಸೇರ್ಪಡೆ. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఊరు పెద్దలకు, యువకులకు, ఎంత గ్రామస్తులకు, నా అక్క తోడు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదం. ఏమన్నా ఉద్దేశం ఉంటే, మంచి పని కావాలంటే మన ఊళ్ళో పెద్దోళ్ళు ఇట్లా తల్లిదండ్రులు ఆశీర్వాదం. ఊరికి ఏమన్నా మంచిది కావాలంటే ఊళ్ళో పెద్దోళ్ళు ఎవరున్నారప్ప, ఐదు జనాలు పది జనాలు పిల్లంట, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని చెప్తాం. యావదానికన్నా కానీ వాళ్ళంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఊరికి మంచిదేమి చెడ్డదేమి ఆలోచన చేసి చెప్తారు. ఏ దినము కూడా నాకు ఇంత మంచి వాతావరణము కనపడలేదు, ఊళ్ళో కనపడలేదు. ఖుషి అవుతా ఉంది యావదానికంటే ఊళ్ళో అందరూ ఒగ్గట్టు అయినారు. ఫస్ట్లా చెప్పాలంటే ఆ మనసులను తప్పును ఉండే ఇవ్వాలంటే ఎందరు రైతులు మేము పని చేసేటోడు అన్న అందరికి కావాలంటే యావదో ఒక టైం అమ్మా నువ్వు అర్ధరాత్రిలో లేపించి చెప్పు, నేను ఆడడిగితే ఆడు సైన్ చేస్తాను, ఆ ఊరు బాగుపడల్లా అంటే ఆ విచారంలో నీ జొత్ల గట్టిగా నిలుస్తాను అనే ఒకే ఒక మాట. మాకెప్పుడు మార్గదర్శకులు ఎవరు అన్న వెంకన్న, నాకు తెలివి వచ్చిన ఇంకా వెంకన్న చూసినాను. నా రాజకీయంలోను మార్గదర్శనము మంచి చెడ్డ అని కూడా నా తల్లిదండ్రులుగా యాడుండారు. క్షేత్రంలో ఉండేవాడు వీళ్ళే పెద్దోళ్ళ వెంకన్న ఉండొచ్చు. నా జొత్త ఎప్పుడు నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని ఎంత ఈ పని చేపియల్లా, మన క్షేత్రంకి ఇది చాలా ముఖ్యము, ఇవన్నా మార్గదర్శకులు. అవన్నా నీళ్ళు ఏమన్నా ఇప్పుడు చెరువులు నీళ్ళు నింబల్లా అంటే నీళ్ళు అంత చెరువుల్లో మాకు నీళ్ళు ఇది బాగా కనపడాలంటే ఆయన దూరదృష్టి. మా యొక్క జొత్తల చాలా ఏండ్లు ఇంకా ఉండడు, నా జొత్ల పదేళ్ళు ఇంకా ఉండి 10 కోట్లు ఖర్చు చేపించిన ఎన్నో అడవులానే చెక్ డ్యామ్ లేపిస్తాడు, జనాలు చూసేలే నీళ్ళు ఎట్లొస్తుంది, నీళ్ళు ఎట్లొస్తుంది అని నేను అనుకోలేదు. కానీ ఎన్ని జాగాల్లో చెక్ డ్యామ్ లేచే అన్ని మాకి చెరువు మరుగుపోతే ఆడిపోతా ఉండే పోయి ఆంధ్రకి పోయి తమిళనాడులోకి పోయి చేరేస్తా ఉండే. ఆ నీళ్ళని నిలేచేట్లా ప్రయత్నం చేసి దూరదృష్టి ఉండింది. రెండు ఆయన 4-5 పంచాయతీలకు అనుకూలమయ్యేట్లు ఆలోచన ఉంది. మనం వేత్మంగళ చెరువుని ముళ్ళల్లో అవో ఇవో క్లీన్ చేపించాము. చెరువు నిండి మరుగుపోయినాడు, నీళ్ళు నిలుస్తా ఉండేది కదా, కాలువలు ఇంకా ఎట్లు పడిస్తాయి, పై ఆడు చేరల్లో ఆడు చేరేస్తా ఉండే. ఆ నీళ్ళు నిలిచేట్లా ఆలోచన చేసింది, తెలివిగా తల ఆలోచింది, ఆలోచన వచ్చిందంటే ఆయన్నికే. ఎప్పుడు చూస్తేనో చెప్తా ఉండే ఇంకా ఈ భాగంలో ఇంకా 1-3 ఇంకా 4 కోట్లు ఇంకొక చెప్పాము కాబట్టి
దానంటే అది నీళ్లు చాలా ఉండిన దానికి మనం అది ఒకటి వేసేకాలి. 10 కోట్ల చెక్ డ్యాంలు వేసినాం. చెక్ డ్యాంలు అంటే నీళ్లు ఇట్లా కాలువలో పోయి మన బార్డర్ ఇచ్చి పోయే ముందుగా ఆ కొనాన్ని ఇంకా ఇబ్బంది వేసుకొని వచ్చిండే. నీళ్ళు నిలిస్తే యాడ్ నీళ్ళు నిలిచి ఉంటుందో ఆ చెక్ డ్యామ్ ఉంటావా దగ్గర దగ్గర 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు బోర్ల నీళ్లు రీఛార్జ్ అవుతుంది. ఊరు బోర్లు రీఛార్జ్ అవుతుంది. జమీన్లో ఉండే బోర్ వల్ల రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు నాకు చెరువులో నీళ్లు ఉండేదానికి ఇదే లాభం అయింది. 3.5 ఏళ్ళు వెనుక తాగే నీళ్ళకే చాలా కష్టం. ప్రతి ఊర్లో ఆ ఊరు ట్యాంకర్ అంపిస్తే వాళ్ళు వచ్చి ఊర్లో మెంబర్ ఎవరన్నా గెలిచిండే వాళ్ళు కప్పి ట్యాంకర్ నీళ్ళు తాగే కయలే. అయితే బోర్ చెప్పియండి ఇవాళకి నీళ్ళు సాలేలే ట్యాంకర్ నీళ్ళ. ఇది వద్దు అని ఊరందరూ వాళ్ళని చేర్పించి తిట్టి బుద్ధి చెప్తా ఉండ్రి. అప్పుడు మాకు తెలివి వచ్చింది ఇట్లా ఇట్లా ఎండగాలి మోస్తే మార్చి ఇంకా మాకు బాధ. నేను ఒక ఏడాది ఆ కష్టం అనుభవించున్నాం. అప్పుడే మేము నీళ్ళకి ఒక ప్రయత్నం చేసింది యజ్ఞం చేసినట్టు చేస్తున్నాం. ఏమన్నీ ప్రయత్నాలు చేస్తే నీళ్ళు నిలుస్తుంది మన చెరువులో. కోలార్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 2 హైయెస్ట్ చెరువు అంటే రామసాగర్ 1500 ఎకరాలు. బేత్మంగళము 1000 ఎకరాలు. బేత్మంగళలో ఉండే ఊరు ఆ నీళ్ళు ఊరితే కేజీఎఫ్కి నీళ్ళు వచ్చేస్తుంది. అదొక కాలువ చేసినారు కేజీఎఫ్ నీళ్ళు పోయేకి. ఆ నీళ్ళు ఊరితే చాలు కేజీఎఫ్ బోర్లో నీళ్లు చిక్కుంది. ఈ నీళ్లు నిలిస్తే కంగారెడ్డి పంచాయతీకి అనుకూలము. 3 పంచాయతీలకు అనుకూలము. అంత దూరదృష్టిగా ఆలోచన చేసి నీళ్లు విచారంగా ఒక పెద్ద పెద్ద దిక్కుగా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎట్లు ముఖ్యమో అట్లే ఒక పక్షానికి పెద్ద దిక్కు చాలా ముఖ్యం. వాళ్ళకి అనుభవము కష్టము దూరదృష్టి ఇవన్నీ విచారాలు ఇంకా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎట్లా ఆవశ్యకత ఉంటుందో పక్షానికి కూడా ఒక పెద్ద దిక్కు. కానీ నాకు దుడిచిండారు అని నా మనసు. జగన్నాథ్ రెడ్డి అన్న కావచ్చు అబ్బే అన్న కావచ్చు ఇప్పుడు రత్నక్క కూడా వచ్చింది. లేకపోతే దంపతులు ఇద్దరు పార్టీకి వచ్చేసేలే ఉగ్రే వస్తారు ఏమో. ఇప్పుడు శుభశకునము ఇద్దరు వచ్చేసిండారు. నేను వస్తాను పదండి మీ జంతా అనే ఆ యొక్క ఏం అనుభవమో తెలీదు. ఆ యొక్క కూడా పదండి ఆడుంటారో నేను ఆడే ఉంటాను అని చెప్పి అక్క కూడా వచ్చింది ఊర్లో జట్ల. అదో ఒక శుభశకునము. కానీ ఆడబిడ్డ లేకపోతే నన్ను తారతమ్యం చేయలేదు. ఎప్పుడొస్తేను దేవస్థానంలో నేనెంత అక్కరగా చూస్తామని వాళ్ళు అంతే నా మీద అభిమానం పెట్టుకొని ఏమన్నా ఎవరన్నా చెప్పని ఉండి అయ్యమ్మ మా జట్లో ఉండి మా ఆడబిడ్డ కానీ నన్ను అయ్యో అని ఉండేవాళ్ళు. నేను ఆ విచారంలో రైతుల ఉండొచ్చు ఆడబిడ్డలు ఉండొచ్చు లేకపోతే నన్ను అయ్యో అనిపించలేదు. నాకు మంచిదే ఆశీర్వాదం చేసినారు వాళ్ళు. మమ్మల్ని మంచిది ఆశీర్వాదం చేసినాక వాళ్ళు అయినో అయ్యో అన్నాక ప్రతి ఊర్లో 10 జనాలు 50 జనాలు 100 జనాలు ఒక మంచి మనసు నా మీద పెట్టుకున్నాక అభిప్రాయం పెట్టుకున్నాక మనది ఒక జవాబ్దారి అవుతుంది కదా. వాళ్ళ గౌరవం కాపాడుకునేది వాళ్ళ రుణం తీర్పేయట్లేదు ఎవరిది జవాబ్దారి అవుతుంది. మమ్మల్ని అయ్యో అన్నాక మనకు ఒక అవకాశం ఇచ్చినాక మనకు ఒక భవిష్యత్తు ఇచ్చినాక మనం వాళ్ళ రుణం కాపాడుకునేది ఎవరి ధర్మం అవుతుంది మన ధర్మం అవుతుంది. వాళ్ళ గౌరవం కాపాడుకోవాలా రుణం తీర్పుకోవాలా ఎట్లా రుణం తీర్పేకైతుంది. మాటల్లో రుణం తీర్పేక అయ్యలే ఏమన్నా ఒక 4 మంచి పనులు చేర్చుకోండి అని చెప్తా ఉండే పెద్దోళ్ళు పరిచయం చెప్పేలా ఊరు చరిత్ర గురించి చెప్పాలా. ఒక ఊరిని ఎట్లు గుర్తిస్తారంటే నాకు తెలిసినట్లా మన విధానసౌధలో పోయినాక కేసీ రెడ్డి వాళ్ళు కేసమ్మల్లా ఉండేదంట. దూరం 150 కిలోమీటర్ దూరం అవుతుంది. బెంగళూరు ఇంకా ఎంత దూరం అవుతుంది 150 కిలోమీటర్ దూరం అవుతుంది. ఆ కాలంలో 70 ఏళ్ళు వెనుక వాళ్ళ పోరాటం ఏమి రైతుల పరంగా ఉన్నా కార్మికుల పరంగా ఉన్నా ఇడీ దేశానికే వాళ్ళు కుడిగే ఏముంది. ఇతిహాసమే సృష్టించి పోయినారే యాడుంది కేసీ రెడ్డి వాళ్ళ ఊరు అని అడుగుతారు. 8 కిలోమీటర్లు దూరం ఉంది అని ఇతిహాసమే సృష్టించిపోయినారు. పుస్తకాల్లో ఉంది. ఇప్పుడైతే టీవీలు ఉంది. 50 ఏళ్ళు వెనుక 70 ఏళ్ళు వెనుక టీవీలే లేదు. ఒకే ఛానల్ దూరదర్శన్ ఉండే. నేను ఒక స్కూల్కి పోయే తోడు హై స్కూల్కు అంతా రామాయణ మహాభారత ఏడిస్తే టీవీలో మేము ఏమి లేకపోతే 10 నిమిషాలు కూర్చుంటా ఉండలేదు. ఎలాంటే ఆ న్యూస్ చూస్తే మాకు అర్థమే అవుతా ఉండే. అందుకే సీరియల్ వస్తే రామాయణం మహాభారతం శనివారం వస్తూ ఉండే. అది ఇస్తే మేము యావది చూస్తూ ఉండలేదు. ఇప్పుడు ప్రతి నిమిషానికి ఏమొస్తుంది అని అది తల్లా ఉంటుంది అందరికి. ఆ కాలం అట్లుండే. అప్పుడు వాళ్ళ ఇతిహాసం కేసీ రెడ్డి వాళ్ళు ఇతిహాసం ఏముంది అంటే కుక్కలా రాసి పెట్టిండారు. ఇట్లా వాళ్ళు ఇంత దూరంలా ఇట్లా సాధన చేసిండారంటే వాళ్ళకి ఎంత పట్టుదల ఉంది. ఆ మనలో పుట్టిండారు కదా వాళ్ళ శక్తి ఎంత వాళ్ళ ఆలోచన ఎంత వాళ్ళ దూరదృష్టి ఎంత అని పుస్తకాల్లో ఇతిహాసాల్లో రాసేసిండారు. సువర్ణాక్షరాల్లో రాసిండారు. అట్లా ఒక మన మన్నికి తల్లికి
ఈ మన్నికి అంత విలువ అంత గౌరవంగా చూస్తారు. అవునా? స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి ఈ మన్న పుట్టిండేవాళ్ళు అయినారా? ఎంత అదృష్టం ఉండొచ్చు? ఆ మన్నికి ఎంత విలువ ఉంది, ఆ తెల్లికి ఎంత అంత గౌరవంగా చూస్తారు, అంత శక్తి ఉందా ఈ మన్నికి అని అంత గౌరవంగా చూస్తారు. వాళ్ళ పేరు నిలబెట్టాలా అని మనము ఇప్పుడు కాసంబళ్ళిలో 20 ఎకరాల జమీను వాళ్ళ పేర్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయాలా, వాళ్ళ పేర్ల ఒక సంకీర్ణం కట్టాలా, వాళ్ళ ఇతిహాసంలో బుక్ ఒకే ఒక బుక్ విధానసౌధలో ఉంది, లైబ్రరీలో ఉంది, ఆ విధానసౌధలో బుక్ ఒకటి ఉన్నట్ల ఇక్కడ 100 జనాలు వాళ్ళ జొత్తుల పోరాటంలో రైతుల పరంగా ఉండొచ్చు, కార్మికుల పరంగా ఉండొచ్చు, ఆ దినాల్లో జైల్లో ఉండి గల రోడ్లు లేదు, రోడ్లు లేదు, నీళ్లు లేదు, లైట్లు లేదు, ఇట్లా సందర్భంలో 50 ఏండ్లనుక 55 ఏండ్లన్నా ఇంటుంది దగ్గర దగ్గర, అట్లా సందర్భంలో వాళ్ళ కృషి ఏముంది అని వాళ్ళ సాధనలంతా వచ్చే బిడ్లకి ఆడి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయాలంటే చదివే బిడ్లు ఎవడన్నా బిడు శక్తి ఆడ సంకీర్ణంలో లైబ్రరీ ఇది లేకుండా ఉండే లోన్ ఇస్తా ఉందా లేదమ్మా? ఎవరు ఎవరింటికి లోన్ పోయిట్లేదో వాళ్ళదేమో తప్పు ఉంది అనే అర్థమా? అంటే తప్పు అంటే రికార్డ్ ఏమైనా తప్పు ఏమైనా అట్లా తప్పు తీసి పెడితే చేరేదో ఏమో ఒకటి ఉంటుంది. అట్లా ఏమనే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా మేము కళ్ళు ముందర ఉండే మీ ఊర్లో ఏం పనులు నచ్చినాయి అనేది అట్లా ఊరికే లేని పనులంతా ఏమో ఒకటి చెప్తా ఉంటారు. దయపెట్టి మీరు ఆడవాళ్ళు, మెయిన్ ఎంకి శక్తి ఆడవాళ్ళు. ఇంకా ఏమేమైనా గెలిచాయంటే 1 లక్ష రూపాయలు వడ్డీ లేకుండా ఉండే లోన్ ఇవ్వాలని ప్రయత్నం పడింది, ఖండితంగా 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే లోన్ దానికి జతికి ఆయన పైన ఊరికే అపప్రచారం చేస్తూ ఉండరు. ఆయన లోన్ ఇచ్చేసి ఓటేయండి అని 50 జనాలు లోన్ ఇచ్చిన వాళ్ళు మీకు ఎవరన్నా ఓటేయమని చెప్పరా? మీ మనస్ఫూర్తిగా మీరు ఓటేస్తే ఆయమ్మ 40 లీటర్లో గెలిచా. ఎవరు ఏమన్నా చెప్పుకొని వాళ్ళ కడుపంటికి వేయి చెప్పచ్చు, వాళ్ళ మాటలంతా వినకుండా ఆయమ్మ ఇంకొక కితా గెలిపిస్తే ఆయమ్మ మినిస్టర్ అయ్యే దాంట్లో డౌట్ లేదు. మీకు ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తుంది. ఊర్లో ఏం పనులు కావాలన్నా ఈడ ఉగ్రహితులు రాలేదు, ఇంకా లీడర్స్ రావాల్సిన ముందు దినాల్లో వాళ్ళంతా ఒక్కటే వస్తారు. మీరేం కాంపిటీషన్ చేసుకునే పోదండ, అందరూ మన చెట్ల ఉంటారు, ఎవరు ఉండేది అనే పని ఏం లేదు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంతా ఒక్కటిగా పోవాలని ఆయన ముఖాంతరం అనుకుంటా ఉన్నాం. అంతే కోట ఇప్పక ఆంధ్ర ఇప్పక తమిళనాడు ఇంకా కూడా అక్కడికి వచ్చి ఇంకా బిల్డింగ్ కట్టుకుపోతారు. అక్కడ ఒక మార్కెట్ అవుతుంది. ఆ మార్కెట్ ఎత్తుకుంటుంది అయితే మన సరుకుల్ని ఎత్తుకొని పోయి ఆడే చేస్తారు. ఆడి ఇంకా కూడా మీరు ఫారెన్ కూడా పంపించారు ఎయిర్పోర్ట్ ముఖాంతరంగా. రైతులకి మంచి అనుకూలము, రైతులకి మంచి రేట్లు సిక్కుతుంది. నేను ఎవరు చెప్తామండి అప్పటికంతా ఎమ్మెల్యే ఎవరికి అమ్మోదండి రేట్లు దయపెట్టి అలాంటి ఆర్ఎంసీ ఆడ వచ్చినాక అది ఎన్నో కోట్లు అయిపోతున్నాయి. 1 ఎకరా కోలాడ తాలూకులోనే అంత మాత్రం జమీన్ ఏడాలే. కోలాడ తాలూకులో ఉండే ఇప్పుడు అండే టౌన్లో ఉండే ఏపీఎంసీ కూడా 12 ఎకరాలే. నన్ను కూడా కలిపి ఆయన పక్షాన్ని సరిపడే కార్యక్రమం పెట్టిండము. మేమంతా కూడా మేము మొదలు ఇంకా బీజేపీ అయితే ఆయమ్మ పని ఏమేమి చేసింది ఈ చిత్రంకి? గవర్నమెంట్ ఆయన చేర్చలేదు, సెంట్రల్ గవర్నమెంట్ విరోధము, స్టేట్ గవర్నమెంట్ విరోధము, అట్లా దాంట్లో సాధించుకొచ్చి పొందు చేస్తూ ఉంది. ఆయన చేత గవర్నమెంట్ ఉంటే ఇంకేం చేస్తున్నది కూడా మాకు లోపల రాజకీయం అనుభవం ఉండే వాళ్ళకి మా వెంకన్నోళ్ళు చెప్పినట్లు అర్థమవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు ఆయన ఆ గోవింద్ గౌడ్ వాళ్ళ ముఖండత్వంలో ఈ సొసైటీలో మా సొసైటీలో నిన్న మేనేజర్ చెప్పారు 1 సొసైటీ ఇప్పుడు సుంద్రపాళ్యం సొసైటీ అయితే 1000 మనిషికి మన లోన్లు ఇచ్చిండము. క్రాప్ లోన్లు 1000 మనిషికి ఇచ్చిన టార్గెట్ సుంద్రపాళ్యం. హైయెస్ట్ లోన్ సుంద్రపాళ్యంకి ఏమ కారణము? వడ్డీ లేకుండా ఇచ్చింది. ఇచ్చింది అది ఏ టైంలో ఇచ్చినా ఇచ్చింది అంతా మన్నా అయిపోయింది. ఈ ఊర్లోనే ఎంతకు అయిందో అడగండి తెలుసుకుందాం. రైతులకి కొందరు సైన్లు అయ్యొద్దండా అయ్యొద్దండా అన్నప్పుడు కూడా క్రాప్ లోను పూర్తి మన్నా చేసింది. ఎట్లా అది? మేము ఏపీఎంసీలో మెంబర్గా ఉంటుమే, మా డిసిసి బ్యాంక్ దుద్దు ఆడ డిపాజిట్ చేసింటే ఆ డిపాజిట్ ఆఫ్సైడ్ చేస్తే మేము దివాళీ అయిపోయినామప్పా, మా దగ్గర లేదు అని 1.5 కోట్లు. అట్లా బ్యాంకుల్ని పీకెత్తుకొచ్చేకి వీళ్ళిద్దరు ఏమయ్య డైరెక్టర్ అక్కడ ఆయన ప్రెసిడెంట్ మా సొసైటీకి ఎంత కావాలో అంత నింపింది. మేము
సౌకర్యము అనుకూలం పడి రైతులంతా వీడే ఉండం. నాలుగు పంచాయతీలు మా సుందరపాడు మండలంలో రంబాలి పంచాయతీ రామసాగర పంచాయతీ నాలుగు పంచాయతీలు మా సొసైటీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీకంతా శ్రీశక్తి సంఘాల లోన్లు కూడాను చాలా ప్రయత్నం కూడా అయ్యమ్మా ఇచ్చింది కదా మీరంతా తీసుకుండేవాళ్ళు. ఆ లోన్ విషయం ఏమింటే మా దీన్ని కూడా ఇచ్చింది ఎవడో ఆ సొసైటీ లోన్లు చేసింది కూడా సైన్ లేదుండ్రి ఆయనకి తెలుసు. ఆ మొన్న 160 లోన్లు నా చేతిలో ఇప్పించేసిన రూపాయలు మీరంతా కూడా వచ్చింటారేమో. అంటే అభివృద్ధి చేసే దాంట్లో జనాలకు సౌకర్యమయ్యే దాంట్లో ఆయన దగ్గర పక్షభేదము జాతి భేదము ఏమీ లేకుండా ఆ చూపించుకొని నడిచిండే అట్లా వ్యక్తినే మాకు ఆయన అది ఆయన మీద మాకి మీకు మీకు మాకన్నా మీకు చాలా బెబ్బుని దీన్ని పెట్టుకో మేము కూడా ఆయన మీద అందుకే ఈ చిత్రం ఇంకా ఆయన ఇంకా ముందుకు వస్తుంది. తారతమ్యం లేదు జాతి భేదం లేదు ఒక నెత్తికట్టేది ఒక దించేది అట్లా విషయాలు లేదు. ఆయన మీద ఏం పొద్దున్న లేస్తే డెవలప్మెంట్ క్షేత్రం బాగా అవుతుందా ఏం తీసుకోవాలి. ఆ మినీ విధానసభ కట్టించింది 8 నెలలు కేజీఎఫ్లో సర్కారే లేదు ఇది పంచాయతీ తాలూక్ పంచాయతీ బిల్డింగ్ కట్టించింది కేజీఎఫ్ మారిపోయింది హాస్పిటల్ డెవలప్ చేసింది ఆ కేజీఎఫ్లో లైటింగ్ అంతా మారిపోయింది. ఒక చెవులప్పుడల్లా వాళ్ళు ఎవరు ఏమన్నా మాట్లాడుకుని పనిలే మా పని అభివృద్ధి అయిందా మా పని నడుస్తూ ఉందా అనే దానికి ఆయన్ని కోరుకుంటూ ఉండము. మా కొత్త కూడా భయమేమింటే సర్కారు లేకనే ఇన్ని పనులు చేసింది సర్కారు ఏమంటే ఇంకెంత చేసిన కూడా ఒక తారతమ్యం అందరికీ వచ్చింది. దాని నుంచి ఆయమ్మ దగ్గర ఇదే నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తాం మేము ఆడ పార్టీ వాడ సైన్ చేసే కూర్చున్నాం మేమంతా కూడా అది ఆ పార్టీ ఈ పార్టీ చూసి మేము సైన్ లేదు. ఆయమ్మ ఆ ముహూర్తంతో డైరెక్టర్గా ఆయన ఇచ్చిన లోన్లంతా 5 కోట్లు మన్నాయింది మళ్ళీ 5 కోట్లు మన్నాయిండే వాళ్ళకి మళ్ళీ లోన్లు సిక్కింది. ఇది మా మేమంతా భీము నూనె కృష్ణాలు అమ్ముకుంటామండి సొసైటీలు మాకు పిలిచి 5 గుంట్లు జమీన్ ఉండేవాళ్ళకి కూడా మేము లోన్ ఇస్తాం రాండా అని పిలిచింది ఎట్లా బ్యాంకు ఆ గోవింద్ గౌడ్ పుణ్యమో ఈఎమ్ డైరెక్టరు ఆ రైతులు అనుకూలం పొందిండాం. మా ఇప్పుడు మనమంతా ఏమిటి ఉండేది అంటే ప్రజలు సేవ చేసేకి ప్రజలు బాగయ్యేదానికి ఒక మన లీడర్లు అవుతాం మన స్వార్థానికి కాదు మనం అయ్యేది. దాంట్లో వాళ్ళు రువారీగా ఉండరు పొద్దున్న లేస్తే పెద్ద మనిషికి సౌకర్యం అవుతుందా అనే దాంట్లో ఉండరు. దానికి మనం ముందరే నిదర్శనం ఉంది మా సొసైటీలో ఎవరన్నా పిలిచి మీకు లోన్ ఇస్తామని కాలం ఎప్పుడో కూడా ఎవడు అడిగిండలేదు. ఒక అంత భీము అంత నూనె వేసిస్తే సొసైటీలు మూసేస్తా ఉంటుంది. పిలిచి లోన్ ఇచ్చేది వీళ్ళ ముఖాంతరమే పిలిచి 5 గుంటలుంటే పాంప్లెట్ వేసి ఇచ్చింది కదా మీరు ఎవరన్నా లోన్ కావాల్సిన వాడు మా సొసైటీకి రండా మా డిసిసి బ్యాంక్ రండా అనేట్లది వీడి ముఖాండత్వం నేర్చుండేది. అందరూ దీని నుంచి అనుకూలమో పొందిండారు అందరూ పొందండి అనుకూలమో ఈడే అందరికీ లోన్లు సిక్కింది లేదా సొసైటీలో కూడా ఎవరికి తారతమ్యము ఎవరైనా కానీ 100 రూపాయలు ఆ లంచం అనేది కానీ మీరు ఇస్తే మేము చేస్తామనేది కానీ పక్ష బ్యాగ్ మిమ్మల్ని పెట్టిండారా ఆ లీడర్ చెప్పాలా ఈ లీడర్ చెప్పిండారు ఆ సంఘం మీద పెట్టారు ఈ సంఘం మీద పెట్టారు మార్చుకోడదా ఒట్లేకుండా ఆ ఎమ్మెల్యేలు కట్టుకోవడానికి మేము చూసినాము వాళ్ళంతా చూస్తారు ఆ లీడర్ చెప్పిన పని ఆ లీడర్ మార్చినది వాళ్ళకేసేసింది వాళ్ళకి పనులేసేసింది ఈ లీడర్ చెప్పాడంటే మేడం ఒక ఎమ్మెల్యే పోయిందా ఎవడన్నా ఒక లీడర్ పక్క వాళ్ళు ఆ ఇంట్లో ఆ ఊర్లో నీకు వాళ్ళు ఆ లీడర్ కాకుండా అంటే ఆ లీడర్ చెప్పే పని నీ కొనేలే అట్లా పనులంతా నడుస్తూ ఉండే ఇప్పుడు అట్లా పనులు ఏమన్నా నడుస్తా ఉందా క్షేత్రంలో చెప్పండి అట్లా ఏమన్నా నడుస్తా ఉండి ఇప్పుడు లీడర్లు ఏమన్నా చెప్తున్నా అండి చేస్తున్నా అండి అట్లా ఏమన్నా ఉంటే మేడం వాళ్ళు నిజమాంశం ఏముందో నిజాన్ని